विशाख जिला पेदबायलु मंडल केंद्रंलोनी संतशेड्डुलो अक्षरा वेलुगु विद्या प्रोजेक्ट इंटर्व्यू निर्वहिंचारु। इंटर्व्यूकु हाजरय्य अभ्यर्थुलु अनेक इब्बंदुलु पड्डारु। अक्षरा वेलुगु कार्यक्रमंलो इंटर्व्यूलकु हाजरैन अभ्यर्थुलु निरसन व्यक्तं चेशारु। मंडल केंद्रंलो ओक भवनंलो निर्वहिंचकुंडा संतशेड्डुलोने निर्वहिंचडंपै निरसन व्यक्तं अवुतुन्नायि। ई कार्यक्रमंलो जिल्ला कोऑर्डिनेटर जी नागमणि मात्लाडुतू पेदबायलु मंडलंलो गल 23 ग्राम पंचायतीलकु ओटर् जनाभा प्रातिपदिकन 1000 मंदि नुंडि 2000 मंदि జనాభా ఉన్న గ్రామాలకు విద్యా వాలంటీర్ను నియమిస్తామని, వీటికి సంబంధించిన విద్యా అర్హతలు 10వ తరగతి నుండి ఇంటర్మీడియట్ వయో పరిమితి గల 18 నుండి 40 సంవత్సరాల వయసు గల యువతీ యువకులకు నియమిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో సాక్షర భారత్లో 23 పంచాయతీల్లో పనిచేసినటువంటి గత ప్రభుత్వంలో నియమితులైన విద్యా వాలంటీర్లను 2014 సంవత్సరం నుంచి పనిచేసే నిరాశ పరిచిన ప్రభుత్వాన్ని రెన్యువల్ చేయకుండా కొత్త వారిని నియమించడం అనేది చాలా బాధాకరమని యువకులు తెలిపారు. నా పేరు నాగమణి, నేను విశాఖపట్నం అంటే ఆంధ్రప్రదేశ్లో వెలుగు అక్షర విద్యా కార్యక్రమంలో డిసిఓగా పనిచేస్తున్నాను. డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్గా ఈరోజు పెదబయలు మండలంలో 23 పంచాయతీలకు సంబంధించి ఇక్కడ విలేజ్ కోఆర్డినేటర్స్ నియమకాల కోసం అందరి దగ్గర నుంచి కూడా అన్ని పంచాయతీల నుంచి కూడా వాళ్ళ అప్లికేషన్స్ అవి తీసుకుంటున్నాను. ఈ పేపర్ నోట్ ద్వారా అందరికీ కూడా ఇంటిమేషన్ చేస్తూ ఈరోజు ఇంటర్వ్యూని అయితే చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇందులో ఈ అక్షర వెలుగు అక్షర విద్యా కార్యక్రమంలో మెయిన్ నిరక్షరాస్తులుగా ఉన్న వాళ్ళని అక్షరాస్తులుగా చేయాలి అనేది మెయిన్ కాన్సెప్ట్. అయితే ఇందులో భాగంగా అందరినీ ఎవరైతే 20 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల ఏజ్ లిమిట్లో ఉన్నారో వాళ్ళని అయితే వాళ్ళ క్వాలిఫికేషన్స్ ఆధారంగా తీసుకొని ఈరోజు నియమకాల కోసం వాళ్ళ నుంచి దరఖాస్తులు అయితే చేసుకుంటున్నాము. అయితే ఈ అక్షర వెలుగు కార్యక్రమంలో ప్రతి పంచాయతీ నుంచి 23 పంచాయతీలు ఉన్నాయి. అందులో మేజరు ఉన్నాయి, మైనరు ఉన్నాయి. కాబట్టి అందులో 1000 పీపుల్కి 1 పర్సన్ని మనం ఇక్కడ వేయడం అనేది జరుగుతూ ఉందండి. అయితే ఈ చేస్తున్న క్రమంలో మొత్తం 23 పంచాయతీల నుంచి కూడా దాదాపు మనకి విలేజ్ కోఆర్డినేటర్స్ని ఎప్పుడు చేయడము 10 డేస్ తర్వాత దీని తాలూకు రిజల్ట్ అనేది వస్తుందండి. అలా వచ్చేటప్పుడు మనకు సంబంధించిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవప్రదంగా వాళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా మన పాలకవర్గంతో వాళ్ళకి ఇప్పించుతూ వాళ్ళ వాళ్ళ విధులు బాధ్యతలు ఎలా చేయాలి అనేది అయితే వాళ్ళకి చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అయితే ఈ చేస్తున్న క్రమంలో ఏ ఒక్క ఒత్తిడి కూడా లేకుండా ప్రతి ఒక్కరూ కూడా హానెస్ట్గా పనిచేయాలి. అలాగే మనకి ప్రతి ఒక్కరిని గ్రామ స్థాయిలో నిరక్షరాస్తులుగా ఉన్నవారిని అర్థం చేసుకోవాలి. అలాగే వాళ్ళ స్థాయిని డివైడ్ చేయాలి. అలా చేస్తూ వాళ్ళకి చదువు నేర్పించాలి. ఇది గవర్నమెంట్తో టైఅప్ అయిన 10 ఇయర్స్ అగ్రిమెంట్ ప్రోగ్రామ్ కాబట్టి ఇందులో ప్రతి ఒక్కరూ కూడా అంకితభావంతో సేవభావంతో పనిచేయాలి. ఇలా చేస్తున్న క్రమంలో గ్రామ డెవలప్మెంట్లో భాగంగా ప్రతి ఒక్క అధికారులతో టైఅప్ అవుతూ గ్రామంలో ఉన్న ప్రతి పరిస్థితిని కూడా ఆ గ్రామ సర్పంచ్లకు కూడా ఇంటిమేషన్ చేస్తూ ప్రోగ్రామ్ ముందుకు తీసుకెళ్ళడం వెళ్ళడం అయితే జరుగుతుంది. గౌరవ ఆనంద్ కుమార్, ఇంతుర్ల పంచాయతీ. నేను 2010 నుండి 2018 వరకు సాక్షర భారత్ పనిచేశాను. ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో అప్లై చేసుకుందామని వచ్చింది. మొదటి ముందు చేసిన వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఇస్తే బాగుంటుందని మేము ఎంపీడీఓ గారితో కలవడం జరిగింది. జరిగిన కలిసినప్పుడు అతను మాకు ఇన్ఫర్మేషన్ తెలియదని చెప్పడం జరిగింది సార్. అదే మా సర్వీస్ సర్టిఫికేట్స్ కూడా ఇందులో పెట్టడం జరుగుతుంది. సర్వీస్ చూసినా మాకు ఇప్పిస్తారని మేము కోరుకుంటున్నాము. మరి మీకు ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్లు ఇచ్చారన్నారు కదా, అది ఎంపీడీఓ గారికి సబ్మిట్ చేశారా? చేశాను సార్. ఏమన్నారు సార్ అప్పుడు? మీరు అక్కడ పెట్టుకోండి, పెట్టుకున్న తర్వాత చెప్తారు ఏదో ఒకటి అన్నారు. కానీ కన్ఫామ్గా అనేది హామీ అయితే ఇవ్వలేదు. హామీ మాత్రం ఇవ్వాలి సార్. మీకు ఇంతకుముందు వేతనం ఎంత ఇచ్చేవాళ్ళు? మీకు ప్రతి నెల వేతనం అందేదా? సంవత్సరం కూడా అలా చేసుకుంటూ ఇచ్చారు. 9 నెలల జీతం
ఇప్పుడు మీకు డ్రాప్ చేస్తున్నట్టు మీకు ఏమైనా ఇంటిమేషన్ ఇచ్చారా? లేదండి, అన్ని నవ నిర్మాణ దీక్ష అంత మొత్తం పని వర్క్ అన్ని చేయించారు, తర్వాత ఏమో మీకు మార్చిలోనే తీసాము అనేసి చెప్పారు. మరి మీరు లేదు అనేసి చాలా మీరు అడిగారా? మరి మళ్ళీ రెన్యువల్ చేస్తారా? స్టేట్మెంట్ ఇచ్చారండి మాకు నవ నిర్మాణ దీక్ష వల్ల మార్చి ఏప్రిల్ వరకు మాకు పని చేయించారండి. ఏప్రిల్ 9 వరకు మొత్తం ఆ వరకు అయిన తర్వాత మీకు ఆ పని అయ్యే వరకు చెప్పలేదు, మాకు మార్చిలోనే తీసాము అనేసి తర్వాత స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు మీరు ఆ చేసిన పనికి మీకు వేతనం అందిందా? లేదు. మరి వేతనం గురించి అడిగారా మీరు? ఏమన్నారు అప్పుడు? మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు కదా, మీరు కలిశారా సార్కి? మరి ఇప్పుడు కొత్తగా నోటిఫికేషన్ ఇచ్చేసి మళ్ళీ ఇంటర్వ్యూలు అవుతున్నాయి కదా, మీరు పాత వాళ్ళకి రెన్యువల్ చేస్తామన్నారా లేదనుకుంటే మీకు పక్కన పెడతామన్నారా? ప్రస్తుతానికి ఇప్పుడు ఇంకా పాత వాళ్ళకి అనేసి కరెక్ట్ లేదు, అందరికీ చూసుకుంటాము అనేసి అంటున్నారు. పెట్టుకోండి అందరూ.